అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ అంటే దేనిని సాధించలేమో అన్న క్లారిటీ వచ్చాక కూడా దాని మీద ఫోకస్ పెట్టడమే ఈ విషయం అన్న ఎర్నెడ్ అంటారు డూయింగ్ సంథింగ్ అది హండ్రెడ్ పర్సెంటేజ్ జరగదని తెలుసు కానీ దాని మీద ఫోకస్ పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేరు జరిగిన సంఘటనలు మార్చలేరు కానీ దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది అలబ్ద భూమికత్వం దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇమీడియట్ గా విడిచిపెట్టకపోతే మేనిఫెస్టేషన్ జరగదు విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఉండవు స్టేట్ ఎండింగ్ వరకు వీడియో చూడండి మేజర్ యూనివర్స్ సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నా స్టేట్ హలో నమస్తే ప్రస్తుతం అంతా ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు నమస్కారం అండి ఆత్మ నమస్కారం సో లాస్ట్ టైం యోజ్ కోసం మెసేజ్ అడిగినప్పుడు మీరు ఒక ప్రమాద అనే టాపిక్ మీద లైక్ చాలా మంచి మెసేజ్ అనేది పాస్ చేశారు సో ఇంకేదైనా మాకు పవర్ఫుల్ మెసేజ్ యాస్ కి మీరు ఏమైనా షేర్ చేయదలచుకుంటున్నారా డెఫినెట్ డెఫినెట్ గా డెఫినెట్ గా యా థ్యాంక్ యూ గోట్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగ నమహా హరి ఓం తత్సత్ ఆత్మ నమస్కార్ లాస్ట్ స్టెప్సోడ్ లో మనం లేజినెస్ గురించి మాట్లాడడం జరిగింది ప్రమాద వాటి గురించి మాట్లాడడం జరిగింది ఒక పవర్ఫుల్ టర్మ్ ఉంది అది ఒక నేచర్ అన్నమాట మనకి అది ఒక బిహేవియర్ ఒక క్యారెక్టర్ ఒక వైఖరి ఒక ధోరణి అది మన జీవితం నుండి బయటకు పంపించకపోతే సక్సెస్ అవ్వలేం సక్సెస్ అవ్వలేం పీరియడ్ దట్స్ ఇట్ జాబ్ గ్రోత్ చూడలేరు బిజినెస్ గ్రోత్ చూడలేరు మనశ్శాంతి ఉండదు మేనిఫెస్టేషన్ బూడిద జరగనే జరగదు ఎన్ని హోమాలు చేయండి యజ్ఞాలు చేయండి ఎన్నైనా చేయండి రిజల్ట్ రాదు యూనివర్స్ రానివ్వదు అంతే అది ఒక సిండ్రోమ్ అలబ్ధ భూమికత్వ అంటే అన్ఎర్నడ్ థింగ్ ఏది జరగదో అది జరగాలి అని సంకల్పించడం పిచ్చితనం అంట ఇంకా మన భాషలో మాట్లాడుకోవాలంటే ఎర్రి అంటారు గడిచిన సమయాన్ని తీసుకొని రాగలమా ఇప్పుడు టైం సిక్స్ అయింది అనుకోండి నేను తల కింద తపస్సు చేస్తాను వెయ్యి దీపారాధన చేస్తాను హోమాలు చేస్తాను యజ్ఞాలు చేస్తాను నాలుగు రావాలంటే అవుతుందా దాని కొరకు ఫోకస్ చేయడమే ఈ టర్మ్ అలబ్ధ భూమికత్వ అన్ఎర్నడ్ సిండ్రోమ్ మెంటల్ సిండ్రోమ్ ఇది చాలా మందికి ఈ రోజుల్లో ఉండిపోయింది విచ్ మీన్స్ ఓల్డ్ బ్యాగేజెస్ ని క్యారీ చేస్తా వెళ్తుంటాం ఒక సంవత్సరం క్రితమో ఆరు నెలల క్రితమో ఏదో ఒక సంఘటన జరిగింది అది బాధ పెట్టింది నిజమే స్ట్రెస్ అయి ఉన్నాం బాధపడున్నాం ఏడ్చున్నాం ఓకే దాన్ని మార్చగలమా గడిచిన సమయాన్ని తీసుకొని రాగలరా ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ లేదు గడిచిన సమయాన్ని తీసుకొని రాలేరు జరిగిన సంఘటనను వెనక్కి వెళ్ళి మార్చగలరా ఆ శక్తి లేదు మరి దాని గురించి ఎందుకు ఆలోచన ఓల్డ్ బ్యాగేజెస్ని విడిచిపెట్టకపోతే బ్లెస్సింగ్స్ అందవు గడిచిపోయింది కర్మ ఫలితం రుణ ఫలితం ఓకే మంచో చేయడం వదిలేయాలి ఓల్డ్ బ్యాగేజెస్ గురించి అప్పటి గురించి ఆలోచిస్తూ 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 వెళ్తే సకల నెగిటివ్ ఎనర్జీస్ ఇంకా తగులుకుంటాయి మన భాషలో చెప్పాలంటే సీరియస్లీ చెప్తా ఉన్నా అది కర్మ రుణం అయిపోయింది జరిగిపోయింది బాధపడున్నామా మన తప్పు కాదు అంతా మన వైపు జెన్యున్గా ఉంది కానీ అనుభవించామా కర్మ ఫలితం యూనివర్స్తో మాట్లాడండి భగవంతుడికి విశ్వానికి శరణాగతే చేతుకు మట్టి అంటక విశ్వం చీల్చి చెండాడేస్తుంది ఆ పరిస్థితిని ఆ సంఘటనని ఆ సమూహాన్ని మన వైపు ట్రూత్ ఉంటాయి నిజం ఉంటాయి అది జరుగుద్ది కానీ మనం ఏం చేస్తాం రెండు నెలల క్రితం జరిగినవి రెండు సంవత్సరాల క్రితం జరిగినవి రెండు శతాబ్దాల క్రితం జరిగినవి కూడా గుర్తు పెట్టుకుంటే కూర్చోవని బాధపడతా ఉంటాం అంటే మీరు అంటే లో టైంలో స్టార్ట్ చేయకపోయింటే బాగుండదు వీళ్ళని కలిసిపోతే అంతే పాస్ట్ ఓల్డ్ స్టకింగ్ నెగటివ్ బ్యాడ్ ఎనర్జీ దాని గురించి ఆలోచిస్తే మేనిఫెస్టేషన్ జరగదు లైఫ్ లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఫోకస్ గోల్ ముందు మీద ఉండాలా జరిగిన దాని మీద ఉండాలా చెప్పండి టూ టు ఫైవ్ ఇయర్స్ లో ఏం అవ్వబోతున్నా ఫోకస్ ఉన్న వ్యక్తి సక్సెస్ అవుతాడా రెండు సంవత్సరాల క్రితం ఇదే జరిగింది కుయ్యో కుయో మొర్రోని ఏడ్చుకొని కూర్చున్న వ్యక్తికి సక్సెస్ ఉంటుందా టైం వేస్ట్ చాలా మంది తెలియ ఇదే చేస్తా ఉన్నారు గురుగారు టూ ఇయర్స్ నుంచి సబ్జెక్ట్ ఫాలో అవుతున్న రిజల్ట్ రావట్లేదు ఓల్డ్ బ్యాగేజ్ ని ఏడొద్దులేదు స్వామి మోస్తా ఉన్నాం మోస్తా ఉన్నాం ఓల్డ్ బ్యాగేజెస్ ని ఓల్డ్ స్ట్రకింగ్ ని బ్యాడ్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ ని దిస్ ని మోస్తూ వెళ్తా ఉంటే సక్సెస్ ఎలా వస్తుంది చెప్పండి ఇది ఒక భయంకరమైన సిండ్రోమ్ అన్ఎర్న్డ్ ఏమి జరగదో జరగదని మళ్ళీ బ్రహ్మాండంగా తెలుసు కానీ దాని మీదే ఆలోచన ఇది రిమూవ్ చేయాలి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏదో ఒక సంఘటన జరిగింది బాధపడున్నాం దాని గురించి ఆలోచిస్తూ రోజు తెల్లారిలో కూర్చుంటాం అదే ఆలోచిస్తూ రిజల్ట్ వస్తుందా ఎటువంటి భావనని కలిగి ఉంటే ఎటువంటి భావనని అనంత బ్రహ్మాండంలోకి విడిచిపెడితే దాన్నే పొందుతాము అనేది విశ్వజ్ఞానం చెప్తుంది విశ్వదర్శనం చెప్తుంది మరి ఎటువంటి భావనని కలిగి ఉండాలి అంత బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది అలాంటి ఆలోచనలోకి వెళ్ళాలి భగవద్గీతలో ఒక స్టేట్మెంట్ ఉంది మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనని యథావిధిగా అంగీకరించిన వ్యక్తిని యాక్సెప్ట్ చేసిన వ్యక్తిని సన్యాసి అంటారు ఆ స్టేజ్ లోకి వెళ్తే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్ భూ ఇట్లా రిజల్ట్ వస్తుంది సన్యాసి అంటే దాని అర్థం ఏదో కాషాయం కట్టుకుని హిమాలయాలకు వెళ్ళమని కాదు సన్యాసి అంటే అర్థము నిజ జీవితంలో జరిగిన పరిస్థితిని యథావిధిగా అంగీకరించిన వ్యక్తిని సన్యాసి అంటారు యాక్సెప్ట్ యాస్ ఇట్ ఈస్ అది ఎందుకు జరిగింది రిజల్ట్ ఆఫ్ కర్మ ఎందుకు జరిగింది రిజల్ట్ ఆఫ్ రుణం దాన్ని అంగీకరించి ఓకే దాని నుండి ఇప్పుడు బయటకు ఎలా రావాలి అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవడం కొరకు నేనేమి చేయాలి దాని మీద ఫోకస్ ఉండాలా పంచభూతాలు నాకు సహకరించడం కొరకు నేను ఎలా మారాలి దాని కొరకు ఫోకస్ ఉండాలి అనంత విశ్వసంపదని నా గృహంలోకి గౌరవంతో ప్రేమతో శిరస్సు ఉంచి ఆకర్షించడానికి ఆహ్వానించడానికి ఆస్వాదించడానికి మనీ పరంగా ఎటువంటి ఎనర్జీస్ నేను డెవలప్ చేసుకోవాలి ఎటువంటి ఎనర్జీస్ ని విడిచిపెట్టాలి అన్నదాని మీద ఫోకస్ ఉండాలి అంతేగాని జరగని దాని మీద ఫోకస్ ఉంటే సకల నెగిటివ్ ఎనర్జీస్ ఇంకా యాడ్ ఆన్ అయిపోతాయి లైఫ్ లో ఇది ఇమీడియట్ గా విడిచిపెట్టకపోతే రిజల్ట్ రాదు మేనిఫెస్టేషన్ అవ్వదు ఓకే సో పాత దాని గురించి ఆలోచిస్తూ కూర్చుని ఎన్ని మేనిఫెస్టేషన్స్ చేసినా వర్క్అవుట్ రిజల్ట్ రాదు చాలా బాగా చెప్పారు చాలా మంది అదే క్యారీ చేస్తూ ఉంటారు అలాగే సో అండ్ మీరు ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి మేనిఫెస్టేషన్ గురించి కూడా ఆల్రెడీ క్లాసెస్ రన్ చేస్తూ ఉన్నాం కదా సో ఇంకా కూడా మనకి ఎంక్వైరీస్ వస్తున్నాయి న్యూగా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ అండ్ ఆల్రెడీ క్లాసెస్ కి జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు రన్ చేస్తున్నారు అని అని కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి సో గురుగారు చెప్పండి ఎప్పుడు మనకి షూర్ ఈ మంత్ మనకి నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి సెవెన్ డేస్ ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఓకే దైవం యొక్క సంకల్పం విశ్వం యొక్క సంకల్పం ఎందుకంటే అది మంచి కొరకు లోక కళ్యాణం కొరకు అందరూ బాగుండాలన్న కొరకు అందరూ లైఫ్లో న్యాయంగా న్యాయబద్ధంగా ఎత్తికల్గా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ధనవంతులు అవ్వడానికి కుబేరులు అవ్వడానికి ఐశ్వర్యవంతులు అవ్వడం కొరకు డిజైన్ చేసిన ఒక సాధన ప్రోగ్రామ్ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏడు రోజులు ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు వరకు ప్రతిరోజు తెల్లవారి ఐదు నలభై ఐదు నిమిషాల నుండి ఏడున్నర వరకు ఉంటుంది ఆన్లైన్ జూమ్ కాల్ ఎక్కడికే రావాల్సిన పర్లేదు ఎవరి ఇంట్లో కూర్చొని వాళ్ళు ఎటెండ్ అయితే చాలు ఏం కావాలా స్మార్ట్ ఫోన్ కావాలా నెట్ బ్యాలెన్స్ ఉండాలి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే ఆకలి కసి సంకల్పం గట్టిగా ఉన్న వాళ్ళకే అక్కడ ఒక సీట్ అలాట్ అవుతుంది మిగతా వాళ్ళకి అవ్వదు లక్ష రూపాయలు అకౌంట్లో ఉన్న అవ్వదు భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే అవుతుంది అది దైవ కార్యక్రమం ఈ ప్రోగ్రాంలో మనం కొన్ని సాధనాస్ ధనాన్ని ఆకర్షించే మెడిటేషన్స్ లైవ్లో చేయించబోతూ ఉన్నాం అలానే అనంత బ్రహ్మాండం యొక్క శక్తిని పొందడం కొరకు మన శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న దైవశక్తి దైవ కళలు విశ్వకళల్ని యాక్టివేట్ చేయడం కొరకు ఏమి విడిచిపెట్టాలా ఏమి పట్టుకోవాలా అన్నది సీక్రెట్స్ రివ్యూ చేయబోతా ఉన్నాం హోల్ యూనివర్సల్ సీక్రెట్స్ ఇవ్వబోతా ఉన్నాం కొన్ని తంత్రాస్ మంత్రాస్ యంత్రాస్ అలానే స్పిరిచువల్ రెమెడీ యాన్షియంట్ టెక్నిక్స్ ధనాన్ని ఆకర్షించడం కొరకు వ్యాపార అభివృద్ధి కొరకు ఉద్యోగ అభివృద్ధి కొరకు కెరియర్లో ఎలా గ్రో అవ్వాలి సెలబ్రిటీస్గా ఎలా ఎదగాలి మూవీ ఇండస్ట్రీలో ఎలా ముందుకు వెళ్ళాలి బిజినెస్ టైకున్గా ఎలా మారాలి రియల్ ఎస్టేట్ అన్ని రిలేటెడ్గా సబ్జెక్ట్ ఇవ్వబోతా ఉన్నా నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని ప్రతీదీ సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నా పేరుకి బేసిక్ క్లాస్ కానీ మాస్ట్రీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ షేర్ చేయబోతా ఉన్నా ఓకే విధగా ఏడు రోజులు అటెండ్ అయ్యి యథావిధగా నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని ఆచారంలో పెడితే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుద్ది రూట్స్ నుంచి కట్ డౌన్ చేసేస్తాం నెగిటివిటీని తీసి పారేస్తాం చెత్త చెదారాన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఏమైతే ఆపుతా ఉన్నాయో అవన్నిటిని ఏడు రోజులు ఒక్కొక్క వ్యక్తి నుంచి ఇట్లా 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 పోతా ఉన్నాం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ దట్ ఈస్ ద ప్రక సో చూసారు కదా ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ కోసం చూసి లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు అయితే ఈ క్లాసెస్ ని అటెండ్ అవ్వండి అండ్ ఈ క్లాసెస్ ని అటెండ్ అవ్వడం కోసం స్క్రీన్ పైన మనకి నంబర్స్ రోల్ అవుతూ ఉంటాయి దీనికి కాంటాక్ట్ చేస్తే మీరు క్లాసెస్ కి ఎన్రోల్ చేసుకుని అటెండ్ అవ్వచ్చు